పైకిలే పైకిలే బిడ్డ కొద్దిగా అంచనా ఉంది. నువ్వు ఎంత అరుచుకున్నా మాకేమని చెప్పా, మేమనేది నీకు అర్థం అవుతుందా? మళ్ళీ చెప్పాను, తోపి నాకు లేదు. అందరికన్నీ అర్థమైపోతే మాది మీకు, మీద మాకు అర్థమవుతట.
మెట్ల ఉందా నెక్కతో దేనికి స్టోల్ తెచ్చుకొని తావచ్చు కదా. నేను వెళ్ళి కూడా ఇప్పేసుకోకూడదా? కానీ కోలార్లో ఇలాంటి వచ్చేసింది సరేనా చిన్నా తీసేదాను కూడా అది మళ్ళీ ఎందుకు తొడస్తావా? లేదు బండి వస్తా మనం అదే లేకుండా నుంచి వస్తుంది. ఫస్ట్ అయ్యారు సార్ అసలు ఫిల్టర్ మార్చినట్టే లేరు. ఆ బకెట్ ఎట్ట తీసుకో అది ఆయిల్ తీసింది ఎట్లా కింద మటుకు భలే కూర్చున్నావు వాటంగా వేస్ట్ బ్యాట్ లెట్ ఎత్తుకోరా. కోసం కొంత పడుకుందాం కోసినప్పుడు ఇక్కడే ఫ్రీలో పడింది లోపలికి తగ్గు అది నిండదా లేట్ గా రోడ్ తల్లి ఆవిడ మీద జామ్ అయిపోయింది అక్కడే. ఎప్పుడో ఒకసారి అవుతుందా ప్రతిసారి అవుతుందా? ప్రతిసారి అవుతుంది. బెల్ట్ చెక్ చేసుకోవాలా? బెల్ట్ మార్చుకుంటే పోయి ఆ పక్క వైట్ డోర్ చిన్న డోర్ ఉండలా అది అటు పక్కది పైన కింద డోర్లు కూడా తెలియకుండా ఫోర్ మ్యాన్లు మీరు అది కాదు ఈ డోర్ది ఈ డోర్ది పై చిన్న డోర్ కూడా తీసి ఏమిరా నాయన బండి కోత అయిపోయి నాకు బళ్ళు దుడుచుకుంటేమే అట్నే ఎత్తుకో బయట అయిపో ఏ బొక్క దుడిచి అంత మట్టి మట్టే తీయలేదు మీరు బళ్ళు దొడుస్తారు మీరా ఎంతెంత పెట్టుకొని బళ్ళు బెల్ట్లు తిల్లని దేంగతన అంటే దేంగే కానీ ఏంది ఇదే ఉదయం 24 గంటలు కోత కోసినా కానీ బండి ఆపి నాకు బండి దుడుచుకొని చేసుకోవాలి కదా. బండి 2 రోజులు నిలబడింది. అవును 2 రోజులు నిలబడినప్పుడు క్లీన్ చేసుకొని పోవచ్చుగా. టెన్స్ అయితే బోల్ట్ ఇప్పుడు తీసేస్తా ఉండవు. అది ఆ డోర్ కూడా తీసా దుమ్ము ఎత్తుకు పెట్ట అయిపోతుంది గాలికి వస్తేనే ఉంటుంది.
బయట వేసి పోదాన్ని ఎత్తుకో పోయి ఏమైనా సరా తమిళనాడు వల్ల బయట పోరాంటే మళ్ళీ గాలి అందరా రాత్రి బాగా లేట్ అయిందా రాత్రి బాగా లేట్ అయిందా ఎన్ని గంటలకు వచ్చారా ఇంటికి రాత్రి అందుకు రాత్రి ఆ టైం అయినా మీరు ఆడే తిరుగుతా ఉంది గేర్ బాగుంది పంపేసిన బాగానే ఉన్నారు బండి సర్లే చెప్పు